హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తాజుల్ లాజిక్ ఛానల్ గైస్. సో గైస్, రీసెంట్ వీడియోలో నేను చాలా ఫాస్ట్గా చెప్పాను, చాలామంది మెసేజెస్ అయితే చేశారు. సో కొంచెం స్లోగా చెప్పప్పుడు అర్థం కాలేదని, సో ఐఎమ్ సో సారీ గైస్. కొంచెం పనిలో ఉన్నా అందుకే చాలా ఫాస్ట్గా చెప్పాను వీడియోలో. ఇప్పుడు చేసి మనం చాలా స్లోగా వెళ్దాం. ఈరోజు మన టాపిక్ ఏంటంటే రాట్వైలర్ వర్సెస్ డోబర్మ్యాన్. సో చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ గైస్. సో ఫుల్ వాచ్ చేయండి తప్పకుండా, అదేవిధంగా లైక్ చేయండి. మీరు కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి మన తాజు లాజిక్ ఛానల్కి. సరే, ఇప్పుడు చేసి మనం మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. రాట్వైలర్ ఒక బైట్ ఫోర్స్ గురించి మనం తెలుసుకుందాం. పిఎస్ఐ రాట్వైలర్ ఒక బైట్ ఫోర్స్ వచ్చేసి 328 పిఎస్ఐ వరకు అయితే ఉంటుంది. చాలా స్ట్రాంగ్ ఇది రాట్వైలరు. ఒకసారి కరిచింది అనుకోండి ఇంకా అది వదలదు. ఒకసారి అంటే అది లాక్ చేసింది అనుకోండి అంతే, ఇంకా చర్మం రావాల్సింది బయటికి. సో చాలా పవర్ఫుల్ అనమాట. డోర్మెన్కి అయితే 228 పిఎస్ఐ వరకు అయితే ఉంటుంది దీని బైట్ ఫోర్స్. బట్ ఇది వచ్చేసి నార్మల్ వాళ్ళు బైట్ ఫోర్స్ అయితే ఇచ్చారు, కానీ నాకు తెలిసినంత వరకు దీన్ని బైట్ ఫోర్స్ వచ్చేసి 300 వరకు అయితే ఉంటుంది. సో ఇది కూడా చాలా స్ట్రాంగ్ డాగ్, ఆల్రెడీ మీకు తెలుసు, చాలామందికి తెలుసు, అండ్ ఫియర్లెస్ కూడా. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనం ఇవి వచ్చేసి న్యాచురల్గా ఫైట్ డాగా కాదా అనేది తెలుసుకుందాం. ఇప్పుడు గైస్, రాట్వైలర్ అయితే న్యాచురల్గా ఫైట్ డాగ్ అయితే కాదు. సో దీనికి వచ్చేసి బ్రీడింగే ఫైట్ డాగ్ లాగా చేయలేదు గైస్, ఓకేనా. దీనికి జస్ట్ ఒక గాడ్ డాగ్ లాగా దీన్ని బ్రీడ్ అయితే చేశారు. అదేవిధంగా డోర్మ్యాన్ కూడా ఇది ఫైటింగ్ డాగ్ లాగా దీన్ని బ్రీడ్ అయితే చేయలేదు, జస్ట్ ప్రొటెక్టింగ్ కోసం దీన్ని బ్రీడ్ అయితే చేశారు. ఇప్పుడు వచ్చేసి మనం మాట్లాడదాం ఫైటింగ్ టెక్నిక్ గురించి. ఫైటింగ్ టెక్నిక్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్. రాట్వైలర్కి ఫైటింగ్ టెక్నిక్ లోలో ఉంటుంది, లో ఆర్ మీడియం కేటగిరీలో వస్తుంది ఇది. సో ఒకవేళ దీనికి మంచిగా మీరు ట్రైనింగ్ ఇచ్చినట్టయితే, లైక్ అటాకింగ్ ట్రైనింగ్స్ ఇలాంటి ట్రైనింగ్ అనమాట, రాట్వైలర్కి మీరు మంచిగా ట్రైనింగ్ ఇచ్చినట్టయితే దీని ఫైటింగ్ టెక్నిక్ వచ్చేసి హైకి వెళ్తుంది, హై 30% వరకు వెళ్తుంది. ఇక్కడ వచ్చేసి డోర్మ్యాన్ ఒక ఫైటింగ్ టెక్నిక్ వచ్చేసి మీడియం కేటగిరీలో ఉంటుంది. ఒకవేళ దీనికి మంచిగా మీరు ట్రైనింగ్ ఇచ్చినట్టయితే హై 40% వరకు అయితే వెళ్తుంది. ఇప్పుడు వచ్చేసి అగ్రెషన్ గురించి తెలుసుకుందాం. అగ్రెషన్ అంటే కోపం. రాట్వైలర్ వచ్చేసి హై కేటగిరీలో వస్తుంది. ఇది చాలా అగ్రెసివ్ డాగ్ బ్రీడ్ రాట్వైలర్. సో ఎవరి దగ్గర అంటే తెలిసే ఉంటుంది చాలా అగ్రెసివ్. సో అగ్రెసివ్ అంటే మీరు నార్మల్గా చాలామంది ఇది అగ్రెసివ్ కాదని చెప్తారు. సో అది ఓనర్స్కి అవి అగ్రెసివ్గా ఉండదు గైస్, అవి ఓనర్స్కి అయితే అగ్రెసివ్ ఉండదు. సో వాళ్ళ ముందర ఎవరైనా వేరే పెట్ కానివ్వండి, సో లేదా ఎవరైనా అన్నోన్ పర్సన్ వస్తే అప్పుడు చూడాలి దాని తడక. సో రాట్వైలర్ అయితే అగ్రెసివ్లో హైలో ఉంది. ఆ తర్వాత డోర్మ్యాన్ కూడా సేమ్ హై కేటగిరీలో వస్తుంది డోర్మ్యాన్ అగ్రెషన్లో. ఇది కూడా చాలా కోపమైన డాగ్. ఇక్కడ వచ్చేసి ఎనర్జీ లెవెల్ గురించి తెలుసుకున్నట్టయితే రాట్వైలర్ ఒక ఎనర్జీ లెవెల్ కొంచెం తక్కువ ఉంటుంది, సో లోలో వస్తుంది, ఇది లో కేటగిరీ. అదేవిధంగా డోర్మ్యాన్ ఒక ఎనర్జీ లెవెల్ వచ్చేసి మీడియం కేటగిరీలో వస్తుంది. సో ఇప్పుడు వచ్చేసి మనం హైట్ అండ్ వెయిట్ గురించి తెలుసుకుందాం. సో హైట్ అండ్ వెయిట్ గురించి మాత్రమే కాదు, ఇక్కడ వచ్చేసి నేను ప్రైస్ కూడా యాడ్ చేస్తాను. సో మన డాగ్ వర్సెస్ డాగ్ సిరీస్లో ఇంకా ఏ వీడియో అయితే వస్తుందో, ఏ డాగ్ గురించి మనం మాట్లాడతామో వాటి ప్రైజెస్ గురించి కూడా మనం తెలుసుకుందాం. రాట్వైలర్ ఒక యావరేజ్ హైట్ వచ్చేసి మేల్స్, ఇక్కడ రెండు వచ్చేసి మేల్స్ని నేను కంపేర్ చేస్తున్నా, సో ఫీమేల్స్ నేను ఇక్కడ యాడ్ చేయట్లేదు. మేల్ ఒక హైట్ వచ్చేసి 50 సెంటీమీటర్స్ నుంచి 63 సెంటీమీటర్స్ వరకు అయితే ఉంటుంది రాట్వైలర్ ఒక హైట్ యావరేజ్. వెయిట్ వచ్చేసరికి 48 to 58 కేజీస్ వరకు అయితే ఉంటుంది. ఆ తర్వాత డోర్మ్యాన్ ఒక యావరేజ్ హైట్ వచ్చేసి 66 to 72 సెంటీమీటర్ వరకు అయితే ఉంటుంది. ఇది చాలా హైట్గా ఉంటుంది డోర్మ్యాన్ మనం రాట్వైలర్తో కంపేర్ చేస్తే. దీని వెయిట్ వచ్చేసి 40 to 45 కేజీస్ వరకు అయితే ఉంటుంది. సో ఇది కొంచెం వెయిట్లో తక్కువ ఉంటుంది. సో ఎక్కువ డిఫరెన్స్ అయితే ఉండదు వెయిట్లో. ఆ తర్వాత ప్రైస్ వచ్చేసరికి రాట్వైలర్ ఒక యావరేజ్ ప్రైస్ వచ్చేసరికి 18,000 to 22,000 వరకు మీకు లభిస్తుంది. అదేవిధంగా డోర్మ్యాన్ ఒక యావరేజ్ ప్రైస్ వచ్చేసి 16,000 to 22,000 వరకు మీకు దొరుకుతుంది గైస్. సో ఇది వాళ్ళ వీడియోస్. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి తాజుల్ లాజిక్స్ ఛానల్కి, ఎందుకంటే ఇలాంటి పెట్టి వీడియోస్ అయితే తెస్తూ ఉంటాను. సో ఓకే గైస్, లవ్ యూ ఆల్, బై బై.